కూల్చివేయడం, అది కూడా ఒక రాజకీయ దురుద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకోవడం అనేది రాజకీయాల్లో పనికిరాదు. కులతత్వాన్ని మతతత్వాన్ని పెంచుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఏకోన్ముఖంగా సిపిఎం ఖండిస్తా ఉంది. ఈ ఇప్పడంలో జరిగినటువంటి నష్టం ఏదైతే ఇళ్ళు కూల్చేయబడ్డారో ఆ కూల్చివేసిన ఇళ్లకందరికీ నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలా? ఏదైతే ఇళ్ళు కూల్చేశారో వాటన్నిటి మీద విచారణ జరిపించాలి, కూల్చేసినటువంటి అధికారుల మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజకీయ విధానాలు ఈరోజు రాష్ట్రంలో ఒక కలుషితమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నాయి. ఇది ఏ రకంగా సమంజసం కాదని చెప్పేసి రోడ్డును వెడల్పు చేయాలి. ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ పిలవండి, అన్ని పక్షాలని పిలవండి, ఎంత రోడ్డు అవసరమో చెప్పండి. ఎంత రోడ్డు అవసరమో చెప్పకుండా నీకు అడ్డం వచ్చింది అని చెప్పేసి పెద్ద రోడ్డు ఉన్న చోట కూడా నువ్వు కూల్ చేయటం అన్యాయం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం. ఈ ఊరికి మామూలుగా ఆర్టీసీ బస్సు లేదు, ఆటోలు రావు, ఇవన్నీ ఏమి రాకుండా రోడ్లోకితే మేము మొదలు పెడతామని చెప్పేసి అంటే అది ఎక్కడ అభివృద్ధి అని చెప్పేసి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తా ఉంది. కాబట్టి ఇది అన్యాయమైనటువంటి చర్య, అక్రమమైనటువంటి చర్య. అవసరం లేని చోట కూడా రోడ్లు వెడల్పు చేయటం అనేటువంటిది ప్రజల మీద కక్ష తీర్చుకోవడం అని చెప్పేసి సిపిఎం అభిప్రాయపడతా ఉంది. ఈ చర్యను మానుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నా. ఎమ్మెల్యే గారికి నేను సూచించండి, మీరు ఎక్కడ అవసరమో రోడ్డు అక్కడ చేయండి. మీరు మంగళగిరిలో ఇప్పుడు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు లేవు. వాళ్ళకి ఇళ్ళ పట్టాలి పిచ్చండి. ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా మీరు కూల్ చేసేటువంటి పని చేస్తే నిర్మాణాలు లేకుండా కూల్ చేసే పని చేయడం అనేటువంటిది అన్యాయం అని చెప్పేసి మా అభిప్రాయం.